మొత్తానికి సాహో అయితే భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 30th కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ వి నో నెక్స్ట్ రాధాకృష్ణ గారితో మంచి లవ్ స్టోరీ చేస్తున్నారని వింటున్నాము. కాస్త అది కూల్గా జరుగుతుందా? యా, ఇప్పుడు దానికి చేసినంత కూల్. అది దీనంత అడవడం వల్ల కానీ, బట్ దట్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 1960s 1970s యూరోప్, ఇప్పుడు దాకా ఎవరు ఇండియన్ సినిమాలో చూడలేదు అది. సో అదొక మంచి కూల్ ఫిలిం, బట్ దేర్ ఇస్ ఆల్సో గుడ్ గ్రాండియర్, బట్ యా, దట్స్ మోర్ ఆఫ్ అ కూల్ ఫిలిం. స్క్రిప్ట్ సెలక్షన్, డైరెక్షన్ సెలక్షన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమన్నా కొంచెం కష్టం అవుతుందా? ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఆడియన్స్? యా, చాలా కష్టం డెఫినెట్గా. అందుకే స్క్రీన్ ప్లే ఫిల్మ్ అయితే ఇఫ్ ఇట్ వర్క్స్ అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేసాం. యా, నెక్స్ట్ ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్స్ నైస్ ఎమోషనల్ లవ్ స్టోరీ. సో యా, స్టోరీ బాగుంటే వర్కౌట్ అవుతుంది అన్న ఫీలింగ్. బట్ మనం ఎంత కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం, అది ఎంత కరెక్ట్గా అవుట్పుట్ వచ్చింది, అది జనాలకి ఎలా రీచ్ అవుద్ది అన్నది అది ఇంకా పెద్ద క్వశ్చన్స్. బట్ యా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.